ఈరోజు హైదరాబాద్ హైటెక్స్లో షోలాపూర్ సంబంధించిన గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే ఫేర్ ఏర్పాటు చేశారో వాళ్ళు యాక్చువల్గా మాకు చెప్పింది ఏంటంటే ఓన్లీ స్కూల్ యూనిఫామ్స్ అని చెప్పారు. సో ఇప్పుడు మేము చూస్తూ ఉంటే స్కూల్ యూనిఫామ్సే కాకుండా రకరకాల రంగాలలో షర్టింగ్ రంగాలలో రకరకాలుగా అభివృద్ధిగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇది ఖచ్చితంగా ఇటువంటి ఫేర్స్ చూడాలి. చూస్తే ఏమైందంటే మార్కెటింగ్ సెక్టర్ సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సంబంధించి కానీ ఎంత ముందుకెళ్తుంది అనేది తెలుస్తూ ఉంటుంది. సో షోలాపూర్ ఒకప్పుడు ట్రావెల్స్, చెద్దర్లు ఈ రకంగా ఈ చెప్పులలో ముందు పోయింది, కానీ ఇప్పుడు గార్మెంటింగ్ సెక్టర్లో కూడా ముందుంది అనే దానికి ఫేర్ ఒక నిదర్శనం. సో నేను మా తెలంగాణకు సంబంధించిన గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళందరికీ కూడా నేను అడ్వైజ్ ఏం చేస్తా అంటే ఖచ్చితంగా ఈ ఫేర్ని సందర్శించాలా, ఇటువంటి ఫేర్స్లో పార్టిసిపేట్ చేయాలా, ఇంకా అవేర్నెస్ ముందుకు పోయి దీని ద్వారా కొత్త యూనిట్స్ స్థాపనకు కూడా బీజాలు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇది చాలా అభినందించాల్సిన విషయం వీళ్ళని. ఏదైనా కానీ ఇందులో రకరకాల కంపెనీస్ వాళ్ళు కూడా మిళితమై ఉన్నారు. నేను ఇప్పుడు మఫత్లాల్కి అక్కడ వెళ్ళాను, డిఫరెంట్ క్లాతెస్ మంచి క్లాత్ తీసుకొచ్చారు. అంటే వాస్తవంగా మనం ఒక బజారుకి వెళ్తే కొన్ని షాపులలో ఒక రకమైన క్లాతులు కనబడుతూ ఉంటాయి, కానీ ఫేర్లో డిఫరెంట్ రకాల క్లాతులు కానీ స్కూల్ యూనిఫామ్కి సంబంధించిన అంత కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి ఫేర్లు నిర్వహిస్తే ఏమిటంటే అప్డేట్ అవుతూ ఉంటాం మనం రోజు రోజుకి. వ్యాపారస్తులు అందరూ కూడా ఒక దగ్గరనే పడిపోతూ ఉంటారు, కానీ ఇటువంటి ఫేర్లో పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి మనం అప్డేట్ అవుతూ ఉంటాం. సో చాలా బాగుంది. ఈ సందర్భంగా షోలాపూర్కి సంబంధించిన గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నమస్కారం.